గంగు కమలర్ గారు ఓకే అసలు ఈటలకి టిఆర్ఎస్ లో ఎక్కడ తేడా కొట్టింది క్లియర్గా చెప్పండి ఓకే అసైన్ ల్యాండ్లు భూములు ఆక్యుపై చేశాడు ఆరోపణలు కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ వచ్చింది ఆరోపణలు ఎంక్వైరీ చేశారు మీకు ప్రాథమిక నిజ నిర్ధారణ జరిగింది దాని మీద చర్యలు తీసుకున్న ఇది ఓకే ఇది కాకుండా ఈటల పార్టీలో ఎక్కడ చెడింది ఒకటి రెండు రకాల కామెంట్లు ప్రధానంగా వినిపిస్తూ ఒకటి ఈ పార్టీకి వారసులు చాలా మంది ఉన్నారు గులాబీ జెండాకి వారసులు చాలామంది ఉన్నారు అన్న దగ్గర చెడిందా రెండోది కేటీఆర్ వారసత్వాన్ని ఈటల అంగీకరించలేదు కాబట్టి అనివార్యంగా ఈ సిచ్యువేషన్ వచ్చిందని జరుగుతున్న చర్చికి డైరెక్ట్గా ఈటలు చేస్తున్న కామెంట్లకి సమాధానం ఏం చెప్తారు లే లేదండి ఐమ్ కమింగ్ టు ద డైరెక్ట్ పాయింట్ రైట్ కేసీఆర్ గారు నా అసమర్థగా భావించుకున్నాడు ఫస్ట్ నెంబర్ వన్ తన భుధం మీద చేసి ప్రేమను మంచి కేసీఆర్ గారు ఈట నా గొప్ప మనిషి అని చెప్పి ప్రేమగా మాట్లాడితే నా అంత లేరు అసలు నేను మంత్రి పదవి ఏంది నేను సీఎం పదవి లాగానే ఊహించుకున్న మనిషి ఎంతో ఊహించుకున్నాడు ఆ ఊహకు అందంగా నేను కూడా నాకు అయితే తక్కువ ఉన్నది ఆస్తి నేను డబ్బు సంపాదించుకున్న అన్ని ఉన్నాయి నేనే సీఎం కావద్దా ఎందుకు కాకూడదు అనే ఒక ఆశ అత్యాశ మాత్రం నీకున్నాను మా వాస్తవం మా వాస్తవం తిండింటి వాసాలు లెక్క ప్రయత్నం చేశారు ఇది మాత్రం డైరెక్ట్ వాస్తవం అందుకే ఈరోజు ఒక వేదిక ఉంది ఈయన మాట్లాడాలనుకుంటే ప్రభుత్వ పథకాలు విమర్శించారంటే కేసీఆర్ గారి దగ్గర కానీ క్యాబినెట్లో ఎక్కడన్నా మాట్లాడే అవకాశం ఉంది బయట మాట్లాడుతున్న ఉద్దేశం ఏంది డెఫినెట్గా ఇండైరెక్ట్గా నువ్వు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయికి నేను వచ్చినావు అంటే కేసీఆర్ గారిని ప్రజల్లో చులుక చేసే ప్రయత్నం చేశావు అంటే కేసీఆర్ పాలచలు చేస్తున్నప్పుడు అందరుడంగా ఈయన నువ్వే సీఎం కావాలి ఇలా సీనియర్ నువ్వే ఉన్నావు అని చెప్పి ఆయన సీఎం ఆశ అత్యాశ ఉన్నది కాబట్టి ఈరోజు ఇటు కామెడీ చేసిడు ఎవరన్నా కానివ్వండి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇంత ఆత్మగౌరవం ఉంటే మన మా ముఖ్యమంత్రికి ఇంత గౌరవం ఉంటారండి ఆయన పెట్టే పార్టీలో నువ్వు ఒక మంత్రిగా ఉండి కేసీఆర్ విమర్శిస్తుంటే ఎవరు తట్టుకుంటారండి కేసీఆర్ తట్టుకో తట్టుకుంటాడు కావచ్చు కానీ మాలాంటి తట్టుకోరండి ఇది ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నాం మేము క్రమశిక్షణ పార్టీ ఉన్నావు ఒక గొడుగు కింద ఉన్నాం మనందరం గొడుగును కాపాడుకుంటావా గొడుకు రందాలు పడుచుకుంటావా చెట్టు కింద లేవ్వు కేసీఆర్ చెట్టు కింద మనందరం ఉన్నావు చెట్టు నరికే ప్రయత్నం నువ్వు చేసినావు ఇంకా కేసీఆర్ గారు ఇంకా ఓపిక ఓపిక పట్టుకొని ఇంకా రెండు సంవత్సరం రెండో సంవత్సరం కూడా మంత్రి ఇచ్చిండు అంతా నువ్వు వెన్ను కూడా పార్టీకి పార్టీ కింద నష్టం చేసే ప్రయత్నం చేసినా కూడా కేసీఆర్ గారు భరించారు భరించి ఇంత అవకాశం ఇచ్చారు అంతేందుకండి నువ్వు ఒక పార్టీలో అండి ఎంత నీకు విమర్శన కూడా పార్టీ గెలవని ప్రయత్నం చేస్తావు ఒక తండ్రికి నలుగురు కొడుకుంటే నలుగురు కొడుకులు తండ్రి ఆశానికి అనుగుణంగా పనిచేయాలి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అలా ఓడిపోతావు చెప్పు డైరెక్ట్ డిక్లేర్ చేసుకో బయట రెండేళ్లు సోడు పొందువా అంటే ఎమ్ఎల్సి రోడ్ పోవాలే నువ్వు ను సంతోషపడాలే ప్రజలల్ల కే సర్చులు కావాలి అంటే మన జరిగిన ఎమ్ఎల్సి ఎన్నికల్లో మన జరిగిన ఎమ్ఎల్సి ఎన్నికల్లో పార్టీ వెతెరేంగా పని చేశారా 100కు 100కి 100 100 శాతం పార్టీల రెండు ఎమ్ఎల్సి రోడ్డు పోవాలని కోరుకున్న వ్యక్తి వందకు కోనారా పని చేశారా డిఫినెట్లీ వి కదా పార్టు ఒక్కటండి ఈ ఈ రోజు ఇతను బయట బహిర్గత ఇన్ని పార్టీలో ఉన్నాడు కాబట్టి అని గౌరవించి కొన్ని లిమిట్ పార్టీకి కమలాకర్ గారు మీరు ఈటలు రాజేందర్ ఆయన అవమానానికి గురియా రెండు వేల పద్నాలుగులోనో పద్దెనిమిదిలోనో అని అంటే అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు అని అంటున్నారు కదా మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఈటల వ్యతిరేకంగా పనిచేసిన ఓడిపోవాలని కోరుకున్న ఆయన తప్పు చేశాడు అనుకుంటే మీరు అప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదు పార్టీ పరంగా చర్యలు తీసుకోవచ్చు కదా మీరు రీసెంట్ ల్యాండ్లకు సంబంధించి ఇష్యూ వచ్చే వరకు వెయిట్ మళ్ళీ చెప్తున్నాం అండి మేము ఒక క్రమశిక్షణ పార్టీ రైట్ ఈ రోజు ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము నోరు ఎప్పుడు మెదపలేదు నోరు కుట్టేసుకున్నాం మా పార్టీలో ఉండి కూడా ఆయన మీ పార్టీకి ద్రోహం చేస్తే మీ పార్టీకి ద్రోహం చేస్తే ఆ ద్రోహం చేసిన వ్యక్తిని పార్టీలో ఎక్స్పోజ్ చేయకుండా మీరు అందరూ ఆ రోజు సైలెంట్గా ఉన్నారంటే మీరు పార్టీకి మీరు కూడా అన్యాయం చేశారు మొన్ననే అంటే జరిగింది మొన్ననేగా విమర్శ చేసింది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు బయట లూస్టాంగిచ్చింది మొన్ననే కదా పార్టీ ఈ పా ఈ ఎమ్మెల్సీ రెండిట్లలో టైట్ ఉంది ఓడిపోతున్న ప్రయత్నం చేసిండ్రు అని ఎక్కడో కాదు మా పార్టీ క్యాడమతో మాట్లాడినప్పుడు అంటే నీ లోపల ఎంత విషయం విషముందో కనబడుతుంది కదా నీలో ఉంది కదా విషము మేమేం చేస్తాము మా అదృష్టాన్ని దృష్టి తీసుకెళ్తాము సరైన సమయం ఉంటుంది ఇంకోటి చెప్పండి ఆయన అదృష్టం ఏంటంటే దాని తర్వాత ఎప్పుడంగా పార్టీకి మీ సమావేశం కాలే పార్టీ సమావేశం డెఫినెట్గా మేము తీసుకోబోతున్నాం ముఖ్యమంత్రి దృష్టికి కా లోపల ఈతనే రిజైన్ చేసిపోయిండు ఈయన చేసిన తప్పులు ఉన్నాయి కనబడుతున్నాయి ఈయన పార్టీ ద్రోహం చేసినండి పార్టీ ఎప్పటికీ ద్రోహం చేయలే ఒక బీసీ బిడ్డ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చాలా పెద్ద బిడ్డ ఇచ్చినాను పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ దాన్ని అతను అసమర్థంగా భావించుకున్నాడు